థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత వనపర్తులు అక్కడ అభ్యర్థిని మార్చింది. ఎందుకు? ఇదే పేరు వినిపిస్తుంది, ఇప్పుడు ఇదే క్వశ్చన్ వినిపిస్తుంది కూడా. చిన్నారెడ్డి స్థానంలో మేఘారెడ్డికి అక్కడ స్థానం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పుడు ఇక్కడే ఎందుకు మార్చింది, ఎందుకు మార్చాల్సి వచ్చింది అనే క్వశ్చన్ మార్క్ వినిపిస్తుంది. మూడో లిస్టులో చిన్నారెడ్డి స్థానంలో మేఘారెడ్డిని అక్కడ అభ్యర్థిత్వం ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. సెకండ్ లిస్టులో చిన్నారెడ్డి పేరుంది. అయితే చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వడంపై మేఘారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సర్వేలన్నీ తనకి అనుకూలంగా ఉంటే ఏం చూసి చిన్నారెడ్డికి టికెట్ ఇచ్చారంటూ కూడా ఆయన ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానానికి టికెట్ హామీతోనే కాంగ్రెస్లో చేరానంటూ కూడా మేఘారెడ్డి ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. మేఘారెడ్డి నిరసనకు దిగొచ్చినట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. అయితే టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన ఇప్పటివరకు స్పందించలేదు చిన్నారెడ్డి. చిన్నారెడ్డి ఏం చేయబోతున్నారు అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. సో ఏంటి చిన్నారెడ్డి నెక్స్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికంఠ లైవ్లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ ఇవ్వడానికి. మణికంఠ, ఇటు చిన్నారెడ్డిని కాదని చెప్పి మేఘారెడ్డికి అక్కడ అభ్యర్థిత్వం ఖరారు చేస్తుంది లాస్ట్ మూమెంట్లో, ఏంటి కాంగ్రెస్ అక్కడ వ్యూహం ఏంటి? సచిన్, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ రెండవ లిస్టులోనే అభ్యర్థుల పేర్లన్నీ కూడా ఖరారు చేసింది. మొదటి లిస్టులో 8 మంది పేర్లు ఖరారు చేయగా రెండవ లిస్టులో 6 మందికి టికెట్లు కన్ఫామ్ అంటూ కూడా పేర్లు కన్ఫామ్ చేసింది. అందులో సెకండ్ లిస్టులో వచ్చినటువంటి వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ చిన్నారెడ్డి సీనియర్ నాయకుల పేరు, చిన్నారెడ్డి పేరు ప్రస్తావించడం జరిగింది. చిన్నారెడ్డికి టికెట్ కన్ఫామ్ అంటూ కూడా సెకండ్ లిస్టులో ఆయన పేరు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తూ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మేఘారెడ్డి తన అసంతృప్తిని వెళ్ళగక్కుతూ వచ్చాడు. ఎప్పటికప్పుడు కార్యకర్తలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తూ వచ్చాడు, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాడు. ఎప్పుడైతే చిన్నారెడ్డికి టికెట్ కేటాయించారో ఆ మరుసటి రోజే పెద్ద ఎత్తున ఒక భారీ ర్యాలీ తీశారు వనపర్తి నియోజకవర్గంలో. ఆ తర్వాత ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 30,000 పైచీలకు కార్యకర్తలంతా కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ క్షణం కూడా మేఘారెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తుందనేటటువంటి ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీలో చేరాను. మొన్నటి దాకా కూడా 9 సర్వేలు నిర్వహించారు. ఆ 9 సర్వేల్లో మొత్తం నా వైపుకే సర్వేలు ఉన్నప్పటికీ ఎందుకు చిన్నారెడ్డికి టికెట్ కేటాయించాల్సి వచ్చింది? లాస్ట్ 1 అవర్ వరకు కూడా మేఘారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అంటూ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే సెకండ్ లిస్ట్ టైంలో ఫస్ట్ చిన్నారెడ్డి వైపు మొగ్గు చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం ఏంటి అక్కడ, ఏ క్యాలిక్యులేషన్స్ మీద ఆయన్ని చూస్ చేసుకున్నారు, అంటే ఏ క్యాలిక్యులేషన్స్ని బేస్ చేసుకుని ఆయన ఎంపిక చేసింది, ఇప్పుడు ఎందుకు డ్రాప్ చేసుకున్న పరిస్థితి? సెకండ్ లిస్టులో చిన్నారెడ్డి పేరు తీసుకోవడానికి ఆయన చాలా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి. 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా చిన్నారెడ్డి అక్కడి నుంచి విజయం సాధించడం జరిగింది. 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సో సీనియర్ నాయకుడు కాబట్టి గత కొంతకాలంగా ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నటువంటి నాయకుడు కాబట్టి సీనియర్ నాయకుడు అయినటువంటి చిన్నారెడ్డికి టికెట్ కేటాయించాలనేటటువంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే చిన్నారెడ్డి పేరు ప్రకటించడం జరిగింది. కానీ వనపర్తి నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే అన్ని సర్వేలు కూడా మేఘారెడ్డికి మద్దతుగా వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఎప్పుడైతే జూపల్లి కృష్ణారావు కావచ్చు, అదేవిధంగా పొంగులేటి, వీరి బ్యాచ్లోనే వీరితో పాటు కలిసి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు ఎవరైతే జూపల్లి కృష్ణారావు కొంతమంది తన అభ్యర్థులకు టికెట్ కేటాయించాలనేటటువంటి కండిషన్ పెట్టినట్టుగా ప్రచారం జరిగింది. అందులోనే ఈ మేఘారెడ్డి పేరు ఉంది. ఈ మేఘారెడ్డి ఖచ్చితంగా టికెట్ వస్తుందనేటటువంటి ధీమాతోనే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా చాలా యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్తున్నారు. చాలా మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా పర్యటిస్తూ ప్రజల్లో మేఘారెడ్డి అంటే ఒక ముద్ర వేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా. సో ఖచ్చితంగా టికెట్ వస్తే కనుక ఖచ్చితంగా, ఎందుకంటే ఆ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుడు మంత్రి నిరంజన్ రెడ్డిని ఓడగట్టాలంటే ఖచ్చితంగా చాలా బలం ఉండాలి, చాలా క్యాడర్ ఉండాలి. కాబట్టి అదంతా కూడా మేఘారెడ్డి పర్యటిస్తూ సొంతం చేసుకున్నాడు. ఏదైతే సర్వేల ఆధారంగా టికెట్ కేటాయిస్తామని పార్టీలో చేరుతున్న సమయంలో కూడా పిసిసి కావచ్చు, ఏసీసీ వారు తెలియజేసిన నేపథ్యంలోనే అతను గ్రౌండ్లోకి దిగి విపరీతంగా పనిచేశాను, ఇప్పుడు క్యాడర్ అంతా నా వైపే ఉంది, సర్వేలన్నీ కూడా నా వైపుకే వచ్చాయి, అయినా కూడా చిన్నారెడ్డికి ఎట్లా టికెట్ కేటాయిస్తారు అంటూ కూడా మేఘారెడ్డి చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఖచ్చితంగా ఇప్పటికైనా టికెట్ విషయంలో మరోసారి పునరాలోచన చేయాలి అధిష్టానం అంటూ కూడా పలు మార్లు విన్నవించుకోవడం జరిగింది. పునరాలోచన చేసి టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తా, లేని పక్షంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి అయినా సరే ఖచ్చితంగా వనపర్తి గడ్డపై నేను గెలిచి తీరుతా అనేటటువంటి స్టేట్మెంట్స్ చాలా సార్లు ఇచ్చిన నేపథ్యంలోనే అనేక సార్లు ఏదైతే ర్యాలీలు కావచ్చు, ఆత్మీయ సమ్మేళనాలు కావచ్చు, వాటన్నిటినీ నిర్వహించుకొని కూడా అధిష్టానానికి
సూచనలు చేస్తూ వచ్చారు. ఒక్కసారి ఆలోచించండి, వనపర్తి నియోజకవర్గంలో టికెట్ కేటాయింపుపై ఇక్కడ కనుక చిన్నారెడ్డికి టికెట్ కేటాయిస్తే నిరంజన్ రెడ్డి గెలుపు సులభం అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు టికెట్ కేటాయించినట్లయితే నేను గెలిచి తీరుతా, లేని పక్షంలో ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తా, రెబల్గా పోటీ చేస్తా, గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోనే చేరుతా అనేటటువంటి మాట చెప్తూ వస్తున్న నేపథ్యంలో దీనిపై ఇప్పటికే జూపల్లి టీంలో చేరాడు కాబట్టి జూపల్లి మద్దతు కూడా మేఘారెడ్డికి ఉన్న నేపథ్యంలో జూపల్లి కావచ్చు, మరికొంతమంది సీనియర్ నాయకులు మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. మేఘారెడ్డికి అక్కడ బలమైన క్యాడర్ ఉంది కాబట్టి మేఘారెడ్డికి టికెట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరోసారి ఆలోచన చేయాలి, మేఘారెడ్డికి టికెట్ కేటాయించాలంటూ కూడా సీనియర్ నాయకులు జూపల్లి కృష్ణారావు కావచ్చు, మరికొంతమంది ఆ సంప్రదింపులు జరిపినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే నిన్న విడుదలైనటువంటి మూడో లిస్టులో మేఘారెడ్డి పేరు రావడంతో మేఘారెడ్డి కార్యకర్తలు అందరితో కలిసి చిందులు వేశారు, సంబరాలు చేసుకున్నారు, గెలుపు ధీమాతో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ వనపర్తిలో గెలుస్తుంది అనేటటువంటి ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు సచిన్. ఆ టైంలో సెకండ్ లిస్ట్ టైంలో చూసాం చిన్నారెడ్డికి సంబంధించి టికెట్ ఇచ్చింది, చిన్న అంటే మేఘారెడ్డిని కాదని చెప్పి చిన్నారెడ్డికి టికెట్ ఇచ్చింది, ఇప్పుడు చిన్నారెడ్డిని కాదని చెప్పి మేఘారెడ్డికి టికెట్ ఇచ్చింది. ఏంటి కాంగ్రెస్ వ్యూహం ఏంటి ఇప్పుడు? ఎందుకంటే చిన్నారెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు మేఘారెడ్డి ఎటువంటి అసంతృప్తిని అయితే వెళ్ళబుచ్చారు, ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఉందా? ఇప్పుడు మేఘారెడ్డికి టికెట్ ఇవ్వడంతో చిన్నారెడ్డి అసంతృప్తి వెళ్ళబుచ్చే పరిస్థితి ఉందా? ఆయన కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానానికి చేరుకొని వాళ్ళతో మాట్లాడి మంత్రణ జరిపే అవకాశం కనిపిస్తుంది అక్కడ? ఎస్, మొదటి నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ లిస్టులో ఎవరి పేరు వస్తుంది అనేటటువంటి ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో అటు మాజీ మంత్రిగా ఉన్నటువంటి చిన్నారెడ్డికి టికెట్ కేటాయిస్తారా లేదంటే మేఘారెడ్డికి టికెట్ కేటాయిస్తారా అనేటటువంటి ఒక సస్పెన్స్ ఉన్న నేపథ్యంలో చాలా వరకు మీడియా ఛానల్స్లో కావచ్చు, మిగతా సర్వేలలో కావచ్చు, మ్యాక్సిమం మేఘారెడ్డికి ఎక్కువ శాతం కూడా మద్దతు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా టికెట్ మేఘారెడ్డికే వస్తుంది అనేటటువంటి ప్రచారం జరిగిన నేపథ్యంలోనే చిన్నారెడ్డి ఢిల్లీ వరకు వెళ్ళారు. సోనియా గాంధీ కావచ్చు, మిగతా ఆయనకున్నటువంటి ర్యాపోతో, ఆయనకున్నటువంటి సీనియారిటీతో కొంతమంది పెద్ద నాయకులను కలిశారు. వారందరి మద్దతుతోనే చిన్నారెడ్డి పేరు రావడం జరిగింది అనేది కూడా ఇటీవల ప్రచారం జరిగింది. అందులో భాగంగానే చిన్నారెడ్డి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కూడా సోనియమ్మ ఆశీర్వాదం నాకుంది, సోనియమ్మ దయతో నాకు టికెట్ వచ్చింది అనేటటువంటి స్టేట్మెంట్ని కూడా పాస్ చేయడం జరిగింది. దీన్ని కూడా మేఘారెడ్డి ఖండించడం జరిగింది. సోనియమ్మ ఆశీస్సులు ఉండాలి కానీ సోనియమ్మ ఆశీస్సులతో టికెట్ రావడం కాదు, వనపర్తి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో టికెట్ రావాలి, ఎందుకంటే ఓట్లు వేసి పట్టం కట్టి గెలిపించేది వారు కదా అనేటటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే తాజాగా రాత్రి మూడో లిస్టులో మేఘారెడ్డి పేరు విడుదలైన తర్వాత చిన్నారెడ్డి ఎటువైపు ఉంటారు, మేఘారెడ్డికి మద్దతు తెలుపుతారా లేదంటే పార్టీ విడతారా, రెబల్ అభ్యర్థిగా బరిలో నిలుస్తారా అనేటటువంటి అనేక ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. వాటికి సమాధానం కనుక్కునేందుకు ఆర్టీవీ కూడా చిన్నారెడ్డిని సంప్రదించే ప్రయత్నం చేసింది కానీ చిన్నారెడ్డి అందుబాటులోకి రావడం లేదు. అసలు చిన్నారెడ్డి ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి కరడుగట్టిన నాయకుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అధిష్టానం నిర్ణయాన్ని ఎట్లా తీసుకుంటున్నారనేటటువంటి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో నాగర్కర్నూలు నియోజకవర్గానికి వస్తే సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కూడా టికెట్ ఆశించారు, టికెట్ రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కూడా టికెట్ రాకపోవడంతో ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు చిన్నారెడ్డి ఎటువైపు వెళ్తారు, చిన్నారెడ్డి టికెట్ రాకపోవడంతో పార్టీ మారే యోచనలో ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కరడుగట్టిన నాయకుడిగా ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా మోస్తూ వచ్చిన నాయకుడిగా మేఘారెడ్డికి మద్దతు తెలుపుతారా అనేటటువంటి అంశం అయితే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సీనియర్ నాయకులను ఎక్కడా కూడా చేజాచుకోవద్దు అనేటటువంటి కమిట్మెంట్తో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. అటు నాగం జనార్దన్ రెడ్డి విషయంలో కూడా అదే హామీ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మన పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే మీ సీనియారిటీకి తగ్గట్టుగా ఒక సముచిత స్థానం దక్కిస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. సో చిన్నారెడ్డితో కూడా ఎటువంటి చర్చలే జరుపుతున్నారా, మన చిన్నారెడ్డి కాంగ్రెస్ అధిష్టానం చెప్పేటటువంటి మాటలకు అగ్రి అవుతారా, లేకపోతే మళ్ళీ ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటారా ప్రస్తుతం అయితే వనపర్తి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రైట్ మనకంట, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం చిన్నారెడ్డికి షాక్ తగిలిందంటే కనుక అవునని సమాధానం వినిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆయన నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదు. ఆయన స్థానంలో ఇటు మేఘారెడ్డికి సీటుని కట్టబెడుతూ థర్డ్ లిస్ట్లో ఆయన పేరుని ఖరారు చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానం. సో చిన్నారెడ్డి రియాక్షన్ ఏంటి? ఆయన మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి ఆ సీట్ని అక్కడి నుంచి పోటీ చేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఏం జరగచ్చు అనే ఉత్కంఠ మాత్రం అక్కడ కొనసాగుతోంది.